చైనాలో యాపిల్ సంస్థ ఈ మధ్యనే దానికి సంబంధించినటువంటి గొడవలు ఇవన్నీ కూడా చెప్తున్నాయి. అయితే ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం అయితే ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. ఏంటంటే చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖులు లంచాలు తింటారా అక్కడ పెట్టుబడులకు సంబంధించినటువంటి నిబంధనల సడలించడానికి. ఇది ఎందుకు వచ్చిందంటే తాజాగా యాపిల్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చింది. యాపిల్ సంస్థకు సంబంధించినటువంటి దాంట్లో ఏ న్యూ రిపోర్ట్ క్లెయిమ్స్ దట్ యాపిల్ స్ట్రక్ ఏ సీక్రెట్ $270 బిలియన్ డీల్ టు ఎస్కేప్ చైనీస్ రెగ్యులేషన్స్. వాట్ డిడ్ యాపిల్ ఆఫర్ చైనా? కుడ్ మోర్ సచ్ సీక్రెట్ డీల్స్ ఎమర్చ్? $270 బిలియన్ అక్కడ వాళ్ళకి ఎవరికో లంచాలు ఇస్తే వీళ్ళు కోరినటువంటి విధంగా నిబంధనలో సడలించారు అన్నటువంటి పాయింట్ అత్యంత ముఖ్యమైనటువంటి. అది ఆషామాషి కాదు, మొత్తం మామూలుగా అయితే కనుక మన దేశంలో అయితే ప్రభుత్వాలని గడగడలాడించేటువంటి అంశం. అక్కడ ప్రతిపక్షమే లేదు కాబట్టి గడగడలాడే పరిస్థితి లేదు. ఇక్కడ అదే కమ్యూనిస్టులు అయితే కనుక ఇక్కడ ప్రభుత్వం మోడీ దగ్గర ఉండి కమ్యూనిస్టులు అయితే ఈ పాటికి రచ్చ రచ్చ అయిపోయింది. కానీ అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టి నోరు మెదిపే వాళ్ళు లేరు, ఇక్కడ వాళ్ళు కూడా నోరు మెదపడు. అదే స్పెషల్.